శ్రీరామ్. తాండూర్ నగరం పర్యటన సందర్భంలో కార్యకర్తలను పిలవడం జరిగింది. దాంతో పాటుగా మొన్న ఏదైతే ఉల్లాలు జరిగినాయని సృష్టించి మా కార్యకర్తలపైన అక్రమైన కేసులు పెట్టి డిమాండ్ పంపించారో వాళ్ళ కుటుంబాలపై కూడా కలవడం జరిగింది. అక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము ఆ గొడవలో లేము, కేవలము ఇచ్చినటువంటి వీడియోలను మేము స్టేటస్లో పెట్టుకున్నందుకు మా పైన కేసులు పెట్టడం జరిగింది. నేను ఆ కేసులను కూడా పరిశీలించాను. దారుణమైనటువంటి కేసులు పెట్టారు వాళ్ళు. గొడవలు సృష్టించి గొడవలు చేసిన వాళ్ళ మీద పెట్టాల్సింది పోయి ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడము సోచనీయం. ఎందుకంటే మేము స్టేట్ మొత్తం దిగుతూ ఉంటున్నాము, ఎక్కడ కూడా ఇలాంటి పెట్టడం జరగలేదు. దయచేసి భజనల దగ్గర నుండి విషయం చెప్తున్నది ఏంటంటే, వాళ్ళ పైన ఎవరైతే అర్థమైన కేసు పెట్టారో అది విరమించుకోవాలి. ఇక ముందట కూడా జరగకూడదు. ఒకవేళ జరిగితే కార్యకర్తలకు ఇబ్బంది అయితే ఎక్కడికైనా వెళ్ళడానికి బహిరంగం సిద్ధం. ఒక సీఎం ప్రగతి భవన్ కూడా ముట్టడించినటువంటి ఘనత కార్యకర్త పైన ఇబ్బంది చేస్తున్న విషయం తెలిస్తే సీఎం ఆఫీసు కూడా ముట్టడి చేసినటువంటి ఘనత బహిరంగది. దేశం మొత్తం ఉంటుంది, ఏదో చోట గల్లీ మోటా గల్లీలో సంస్థ కాదు. ఎవరైతే పెట్టారో చెప్తున్నాం, మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, మీ పైన కూడా చట్టం మీ చుట్టం కాదు, చట్టం అందరికీ సమానం. నేను కూడా అడ్వకేటును, నేను కూడా కోర్టు వరకు పోయే స్థితికి తీసుకురాకండి. తీసుకొస్తే మటుకు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాము. ఆ విషయం కోర్టులో ఉంది, కోర్టులో తెలుసుకుంటాము. ఎవరికి తలకి కేసులు పెట్టాము అది కూడా వినిపారేపిస్తాము. వాళ్ళ ఎస్సీలు గుర్తుపెట్టుకో, వాళ్ళ మీద ఏ రకంగా పెట్టాలని నీకు పైనుండి ఒత్తిళ్ళు వచ్చాయో అది కూడా బయటపెట్టు. లేని పక్షంలో ఒక ఎస్సీ వాళ్ళని కూడా కించపరిచే విధంగా మాట్లాడి మీరు కొట్టడం జరిగింది. సీసీ ఫుటేజ్లు కూడా తీపిస్తాము. ఒకవేళ అదే టైంలో సీసీ ఫుటేజ్లు పనిచేయాలంటే కూడా అది కూడా క్రిమినల్ కేసే, ఆయన వదిలిపెట్టాము. మేము కార్యకర్తలను ఎవరైతే లొల్లి సృష్టించడం, ఎవరు బయటకొచ్చి రాలేసడం, వాళ్ళని పట్టుకోవాలి. ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఇక్కడ కార్యకర్తలు మీద కేసులు పెట్టడము దుర్మార్గమైన. చేయండి, షేర్ చేయండి, ఉసమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.